టీడీపీ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైసీపీ బి ఫామ్ మీద గెలిచిన ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడిని కించపరిచేలా మాట్లాడలేదని టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలే ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదో మాట్లాడితే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లి రంగరాజు రెడ్డిపై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవ్వరి దగ్గర కూడా చేయని దాచిన ప్రాపాన ఎక్కడే కనలేదు గర్వంగా చెప్పగలుగుతాను నా తోటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఎక్కడే గాని ఇలాంటి ఒక చిన్న గ్రామంలో కూడా ఇలాంటి సమస్య నాకు లేదు గతంలో చూసినాం ఎక్కడ చూసినా దోపిడీని ఎక్కడ చూసినా దోపిడీని ఈ రోజు ఏందో పరిగణనట్లు ఏం సవాల్ గౌరవ సవాల్ ఎవరికి గౌరవం తక్కువైందో చంద్రబాబు నాయుడికి ఎంత గౌరవం తక్కువైందో రఘునాథ్ రెడ్డి గారికి ఏం గౌరవం తక్కువైందో నాకైతే తెలియలే నేను యాడి పోయినా మా సార్ రఘునాథ్ రెడ్డి అంట నేను అంతకంటే గౌరవం ఎవరిచ్చారు పెద్దమ్మ చెప్పండి మీరు చెప్పండి సార్ అంటాను అంతకంటే ఏముందో అంతకంటే గౌరవం బ్రహ్మాండంగా గౌరవం ఇస్తాను ఆయన చంద్రబాబు నాయుడికి గౌరవం తక్కువైందంట ఆయన అంతగా ఆయన ఎవరు ఆ వంశీ మాకేం సంబంధం ఆయన ఎవరు ఏం వంశీ పైన వల్లభనేని వంశీ అంట ఆయన ఏడో టీడీపీ బీఫార్ మీద గెలిచినాడు ఆయన ఏదో గిచ్చినాడంటే ఈయన ఏడుస్తున్నాడు మనం మనం ఏం చేయొచ్చు అంటే మనకేం సంబంధం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్ మీద గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా చంద్రబాబు నాయుడు ఏమైనా కించపరిచారా ఎవరు కించపరచలేదు ఆ కించపరిచింది ఒకడే ఒకడు వాడు వల్లభనేని వంశీ అనేవాడు వానికి మాకేం సంబంధం ఉంది చంద్రబాబు నాయుడుకు అది ఏడ్చుకు ఏడ్చు ఏడు పేర్చి పెడుతున్నాడు అయ్యే మనకేం సంబంధం ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యే గిచ్చితే చంద్రబాబు నాయుడు ఏడుస్తాడు ఆడు చంద్రబాబు నాయుడు ఏడిస్తే మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు గౌరవ సభని ఊర్లందరి పట్టుకుని దిగుతా ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా పుట్టపర్తి ప్రజానికం నీవు ఇల్లరికం అల్లుడైనా కూడా 10 సంవత్సరాలు నిన్ను గెలిపించి అంటే 2 పర్యాయాలను గెలిపించి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఉంచుకున్నారు ఈ ప్రాంతానికి అయినా కూడా మేమేం బాధపడలేదు కానీ ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఏ రోజున ఆలోచించావా ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చావా ఒక ప్రాజెక్ట్ ఏదో కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన పాపాన పోలేదు ఏమందంటే పెన్షన్లు పసుపు కుంకుమలు